తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిలింగాలపేట వద్ద గోదావరి గట్టుపై అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. గుడిసె వాసులు ఆందోళనకు దిగడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమాల తొలగింపు చేపట్టారు. బైటిల్ తీసుకున్నాయండి. సరే సరే. తహసీల్దార్ రాజమండ్రి అర్బన్. ఈ గోదావరి బండి మీద దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి ఈ పాకలు వేసుకుని కొంతమంది నివాసం ఉంటున్నారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో వీటన్నింటిని తొలగించి ఇక్కడ గోట్లు మరియు పార్కులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పుష్కరాలకు ఎంతో టైం లేనందున తక్షణం గోదావరి బండి మీద దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆక్రమణల్ని రెవెన్యూ మరియు పోలీస్ కార్పొరేషన్ సిబ్బంది సహకారం తొలగిస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఎన్యూమరేషన్ చేసి మత్స్యకారులు 20 పాతికేళ్ళ మటు నుంచి గోదావరి గట్టు మీద నీ చిత్తంలో బతుకుతున్నాం. ఈ పాకలు వేసుకుండి ఇలాగ ఎన్నో సార్లు అధికారులకు కూడా తెలియజేసాం. మాకేదో నీడ చూపించాలని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్న ఫలంగా పసరాలు అడవుల్లో మా గుడిసెలు తీసేస్తున్నారు. తీసేద్దామని అనుకున్నామండి. అప్పుడు ఇప్పుడు కూడా అకస్మాత్తుగా తీసేమన్నారు. ఎక్కడ కూడా మాకు దారి చూపించలేదండి. ఇప్పుడు కూడా వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళిపోండి, మాకు ఇంట్లో అది కూడా ఇంట్లో అది కట్టుకుంటే సామెత కూడా మాకు లేదండి. మేము కుటుంబంతో ఉంటాయండి. 30 ఏళ్ళమంటున్నారండి ఇక్కడ ఉంటుంటే. ఇప్పుడు అకస్మాత్తుగా పుష్కరాలు వస్తున్నారు, వెంటనే వెళ్ళిపోమన్నారండి. మాకు ఉండగా ఇల్లు కూడా ఏమి లేదండి. ఇప్పుడు వెళ్ళిపోవాలండి. మాకు ఎక్కడ దారి చూపిస్తే అక్కడ ఉంటామండి. మేము గట్టి మీద కంటే రావండి. మేము అత్తమాని గట్టి మీద వచ్చి మీరు పొమ్మన్నాడు పోతాం. మేము అసలు